ఆస్ట్రో సెజ్ కుండలి యాప్ డౌన్లోడ్ చేయండి మరియు 50 పేజీల జాతకాన్ని తక్షణమే ఉచితంగా పొందండి. అందరికీ నమస్కారము. ప్రపంచపు నంబర్ 1 జ్యోతిష్య శాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రో సెజ్ కు స్వాగతము. ఈ వారం 24 ఫిబ్రవరి నుండి 1 మార్చి 2020 వరకు 12 రాశుల యొక్క భవిష్యత్తును మనం తెలుసుకుందాము. జాతక ఫలితాలు చంద్రుడి యొక్క దిశను ద్వారా లెక్కించటమైనది. దీని సహాయంతో మీరు మీ యొక్క ఆర్థిక, కుటుంబ, ప్రేమ, వివాహ వ్యవహారాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకొనగలరు. మనం ఫలితాలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి. దీని ద్వారా ఏ వీడియో పెట్టినా మీకు సమాచారం అందుతుంది. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాము. మీ 11వ ఇంట్లో చంద్రుడు నిలబడి ఉన్నప్పుడు ఈ వారం మీ కోసం విజయవంతమైన గమనికతో ప్రారంభమవుతుంది. మీరు విజయవంతమైన డబ్బును పొందుతారు మరియు మీ సమీప మరియు ప్రియమైన వారి మద్దతును కూడా పొందుతారు. పర్యవసానంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యారంగంలో విద్యార్థులు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. తరువాత మూన్ గ్రహం మీ 12వ ఇంట్లో సంచారం అవుతుంది. ఈ కారణంగా మీ ఖర్చులపై నియంత్రణ ఉంచడం అవసరం. ఈ సమయంలో మీరు దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లవచ్చు. ఖర్చులు పెరుగుతాయి కానీ ఈ యాత్ర మీకు మానసిక సంతృప్తిని అందిస్తుంది. తరువాత వారం మధ్యలో చంద్రుని సంచారం మీ అధిరోహణ ఇంట్లో జరుగుతుంది మరియు మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవడంలో మీకు కొంత మద్దతు లభిస్తుంది. తల్లి మీపై తన ఆశీర్వాదాలను కురిపిస్తుంది మరియు మీ పట్ల ఆమెకున్న అభిమానం కూడా పెరుగుతుంది. వారాంతంలో చంద్రుడు మీ 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కారణంగా మీరు ఆనందాన్ని పొందుతారు. మీరు చాలా రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడం మరియు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం కనిపిస్తుంది. ఈ వారంలో శుక్రవారం గ్రహం యొక్క సంచారం కూడా జరుగుతుంది. అందువల్ల మీరు సంతృప్తి చెందుతారు. మీ ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రజలు మీ మాటల పట్ల శ్రద్ధ వహిస్తారు మరియు పనులు పూర్తి చేయడంలో మీకు సహాయం చేస్తారు. శుక్రుడి సంచారముతో మీ జనాదరణ కూడా పెరుగుతుంది. మేషరాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమలు ఉన్న జంటలకు ఈ వారం సంతృప్తికరంగా ఉంటుందని రుజువు అవుతుంది. మీ ప్రేమికుడు మీతో ఏకాంతంలో కొన్ని క్షణాలు గడపడానికి మరియు మీ భవిష్యత్తుకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ఇష్టపడతారు. మీరు అతని లేదా ఆమె భావాలను గౌరవించాలి మరియు మీ సంబంధాన్ని తీవ్రంగా పరిగణించాలి. మీరు మీ భాగస్వామితో తేదీలో ఉన్నప్పుడు సంతోషంగా గో లక్కీ ప్రవర్తనను కొనసాగించాలని గుర్తుంచుకోవాలి. మీరు వివాహం చేసుకుంటే శుక్రుని యొక్క బెనిడిక్షన్ మీ సంయోగ జీవితానికి ఆనందాన్ని ఇస్తుంది. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలాగే ఆకర్షణ పెరుగుతుంది. మీరు మీ వైవాహిక జీవితాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు మరియు మీ జీవిత భాగస్వామి ప్రతి మేనేజర్లో మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. తదుపరి వృషభ రాశి గురించి తెలుసుకుందాము. వృషభ రాశి వారికి వారము ప్రారంభములో అనుకూలముగా ఉంటుంది. చంద్రుడు మీ యొక్క 10 వెంట సంచరిస్తాడు. ఫలితముగా మీ యొక్క వృత్తిపరమైన మరియు కుటుంబపరమైన జీవితం ఆనందముగా ఉంటుంది. చంద్రుడు తరువాత మీ యొక్క 11వెంట సంచరిస్తాడు. కావున విద్యార్థులకు ఈ సమయము అనుకూలముగా ఉన్నది. వారు మంచి ఫలితాలను సాధిస్తారు. మీరు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. మీ యొక్క తోబుట్టువుల నుండి మీరు సహాయ సహకారములు పొందుతారు. వారం మధ్యలో చంద్రుడు 12వెంట సంచరిస్తాడు. ఫలితముగా మీరు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరము వంటి సమస్యలతో బాధపడతారు. మీ యొక్క ఆరోగ్యము కొరకు మీ యొక్క పొదుపును ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ యొక్క తోబుట్టువులకు ఆర్థిక సహాయ సహకారములు అందిస్తారు. మీ యొక్క ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త అవసరం. మీరు ప్రణాళికాబద్ధముగా పనులు చేయుట వల్ల మీరు మీ యొక్క పనులను పూర్తి చేసి తద్వారా మీరు విజయాలను అందుకుంటారు. శుక్రుడు మీ యొక్క 12వెంటనే సంచరించటం వలన మీరు కొన్ని విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన వస్తువుల కొరకు అధికముగా ధనమును ఖర్చు చేస్తారు. కావున మీ యొక్క ఖర్చులపై నియంత్రణ అవసరము. చట్ట వ్యతిరేక పనులకు దూరముగా ఉండండి. లేనిచో మీకు ఇబ్బందులు తప్పవు. వృషభ రాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన వ్యవహారములలో వృషభ రాశి వారికి ఈ వారం మొదటి అర్ధ భాగము అనుకూలముగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో గడపటానికి మీకు అనేక అవకాశములు లభిస్తాయి. ఇద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశమున్నది కానీ 2వ వారంలో మీ యొక్క ప్రియమైన వారు మీ పట్ల కొంత అమర్యాదగా ప్రవర్తిస్తారు. మీ యొక్క తీరిక లేని సమయము వలన వారిని మీరు కలుసుకోలేరు. వైవాహిక జీవితం వారికి మాత్రం అంత అనుకూలముగా లేదు. వారాంతంలో మాత్రం మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో ఆనందముగా గడుపుతారు. తదుపరి మిథున రాశి గురించి తెలుసుకుందాము.
మిథున రాశి వారికి ఈ వారం చంద్రుడు 9, 10, 11, 12వ ఇంట సంచరిస్తాడు. చంద్రుని యొక్క సంచారము 9 వింట ఉండుట వలన మీరు విజయాలు పొందటానికి మీకు అనేక అవకాశములు లభిస్తాయి. ఈ సమయములో అదృష్టము మీకు కలిసి వస్తుంది మరియు మీరు అన్ని రకముల పనులను పూర్తి చేయగలుగుతారు. మీ తండ్రి గారి నుండి మీరు సహాయ సహకారమును పొందే అవకాశమున్నది. అయినప్పటికీ మీ తండ్రి గారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశముంది. చంద్రుడు తరువాత 10 వింట సంచరిస్తాడు. ఫలితముగా మీ యొక్క వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితం సరైన దారిలో వెళ్లటం వలన మీరు సంతృప్తికరముగా మరియు ఆనందముగా గడుపుతారు. మీరు కష్టపడి పనిచేయుట వలన మీరు 4లో 1గా నిలుస్తారు. మీ యొక్క వృత్తులలో ప్రమోషన్లు సంభవించే అవకాశం ఉన్నది. వారము మధ్యలో చంద్రుడు 11 వింట సంచరిస్తాడు. తద్వారా చెప్పుకోదగిన ఆర్థిక లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు అనుకూలముగా ఉంటుంది. వారాంతములో మీ యొక్క ఖర్చులు పెరుగుతాయి, కావున మీరు మీ యొక్క ఖర్చులపై నియంత్రణ ఉంచండి. అయినప్పటికీ మీ అవసరాలకు సరిపడా ధనము మీకు అందుతుంది. మిథున రాశి యొక్క ప్రేమ బలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో మీకు ఈ వారం 2వ అర్ధభాగము అనుకూలముగా ఉంటుంది. మీరు మీ యొక్క ప్రియమైన వారితో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి ప్రణాళిక రూపొందిస్తారు. ఇద్దరు కలిసి వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపుతారు, కావున మీ యొక్క బంధంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మొత్తానికి వీరికి చాలా అనుకూలముగా ఉన్నది అని చెప్పవచ్చును. ఇక వైవాహిక జీవిత విషయానికి వస్తే వీరికి కూడా చాలా అనుకూలముగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య బంధము మరింత దృఢపడుతుంది. వారాంతములో మీకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి కొన్ని వివాదాలు ఏర్పడినప్పటికీ మీ యొక్క బంధమును ఏ విధముగా దెబ్బతీయాలేవో ఇద్దరు కలిసి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళతారు. తదుపరి కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి ఈ వారం చంద్రుడు 8, 9, 10, 11 వింట సంచరిస్తాడు. ప్రారంభములో 8 వింట సంచరిస్తాడు. ఈ సమయములో మీ యొక్క మానసిక ఒత్తిడులు మరియు ఆందోళనలు పెరుగుతాయి. మీ తండ్రి గారి ఆరోగ్యము కూడా క్షీణిస్తుంది. చంద్రుడు తరువాత 9 వింట ప్రవేశిస్తాడు. ఫలితముగా పరిస్థితులు మీకు అనుకూలముగా మారతాయి. ఆధ్యాత్మిక మరియు మతపరమైన విషయాల్లో మీరు విజయాలను అందుకుంటారు. ఇటువంటి కార్యక్రమాలలో పాలు పంచుకొనుట ద్వారా మీ గౌరవ మర్యాదలు సమాజములో పెరుగుతాయి. మీ తండ్రి గారి ఆరోగ్యము కూడా నెమ్మదిగా కుదిట పడుతుంది. దూర ప్రయాణములు మీకు అనుకూలతను కలిగిస్తాయి. వారము మధ్యలో చంద్రుడు 10 వింట సంచరిస్తాడు. మీరు మీ యొక్క వృత్తులపై శ్రద్ధ చూపుతారు. మీ యొక్క పనులపై దృష్టి సారించి మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. మీ అమ్మగారి నుండి మీరు ప్రేమానురాగాలను పొందుతారు. వారాంతములో చంద్రుడు 11 వింట సంచరిస్తాడు. మీ యొక్క సహోద్యోగుల మన్ననలు పొందుతారు మరియు ఉన్నతాధికారుల సహాయ సహకారములు పొందుతారు. విద్యార్థులకు అద్వితీయముగా ఉన్నదని చెప్పవచ్చును. వారం ప్రారంభములో శుక్రుడు మీ యొక్క 10 వింట సంచరిస్తాడు. దీని యొక్క ప్రభావం వలన మీ యొక్క కార్యాలయాలలో మంచి పట్టు కోల్పోతారు. ఇది మీ యొక్క పనిలో ప్రతికూలతను చూపిస్తుంది. అయినప్పటికీ మీ యొక్క ప్రవర్తనతో మీ యొక్క సహోద్యోగుల మన్ననాలు పొందుతారు. మీ యొక్క మాట తీరు మరియు వేషధారణ వలన మీరు కుటుంబ సభ్యుల మరియు స్నేహితుల నుండి మన్ననాలు పొందుతారు. కర్కాటక రాశి యొక్క ప్రేమ బలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూలముగా ఉన్నది. మీ ఆరోగ్యంను మంచిగా ఉంచుకొనుట ద్వారా మీరు మరింత సమయాన్ని గడపవచ్చును. లేనిచో మీరు శారీరక సమస్యలు ఎదుర్కొనక తప్పదు. మీ భాగస్వామి కూడా తీరికలేని సమయాన్ని గడుపుట ద్వారా వారు కూడా కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క బంధములో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మీరు కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునుట మంచిది. వైవాహిక జీవితం వారి విషయానికి వస్తే వీరికి అత్యంత అద్వితీయముగా ఉంటుంది. ఇద్దరి మధ్య బంధము మరింత దృఢపడుతుంది. మీకిష్టమైన రుచికరమైన ఆహారంను మీ కొరకు వండి పెడతారు. మొత్తానికి ఆనందముగా గడుపుతారు. తదుపరి సింహరాశి గురించి తెలుసుకుందాము. వారం ప్రారంభమైనప్పుడు మీరు కొన్ని సానుకూల ఫలితాలను స్వీకరించే చివరిలో ఉంటారు. ఎందుకంటే మీ 7వ ఇంట్లో చంద్రుడు గ్రహం ఉండిపోయే సమయం ఇది. వ్యాపార సంస్థలకు సంబంధించిన లాభాలు మీ ఒడిలో పడతాయి మరియు మీరు కొన్ని ఆనందకరమైన ప్రయాణాలను చేపట్టే అవకాశాలు ఏర్పడతాయి. మీరు ఎగుమతులు మరియు దిగుమతుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే అప్పుడు మీరు విపరీతమైన లాభాల స్వీకరణ ముగింపులో ఉంటారు. విదేశీ కనెక్షన్ల వల్ల మీ ఆదాయం ప్రభావం కూడా పెరుగుతుంది. తరువాత మీ 8వ ఇంట్లో చంద్రుని సంచారం జరిగినప్పుడు మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతూనే ఉంటాయి. మీరు కొన్ని పనులకు రహస్య పద్ధతిలో పంచుకుంటారు. వారు ఖచ్చితంగా మీ కొన్ని వనరులను స్వీకరిస్తారు కానీ మీకు ఆనందాన్ని కూడా ఇస్తారు.
మీరు శుభకార్యాలయాల్లో కూడా పాల్గొనవచ్చు. మధ్య వారంలో చంద్రుని సంచారం మీ 9వ ఇంటిని తాకుతుంది. దీనివల్ల మీరు సుదూర ప్రయాణాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. అది మీకు ప్రయోజనాలను పొందుతుంది. తరువాత వారాంతం సమీపిస్తున్న కొద్దీ చంద్రుడు మీ 10వ ఇంటి గుండా కదులుతాడు. తత్ఫలితంగా మీరు మీ సీనియర్ అధికారుల యొక్క బెనిడిక్షన్ పొందుతారు మరియు మీ వృత్తి జీవితం వృద్ధి చెందడానికి నిజంగా కృషి చేస్తారు. ఈ వారం మీ 9వ ఇంట్లో జరిగే శుక్రవారం సంచారమును కూడా నిర్వహిస్తుంది. ఈ సంచారం కారణంగా మీరు కొన్ని విహారయాత్ర ప్రయాణాల్లో పాల్గొంటారు. అదృష్టం మీకు మద్దతునిస్తూనే ఉంటుంది మరియు బదిలీ ఆర్డర్ను పొందే అవకాశాలు మీకు లభిస్తాయి. సింహరాశి యొక్క ప్రేమ బలము ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వారం ప్రేమికుల విధి గురించి మాట్లాడితే అది కొంత బలహీనంగా ఉందని నిరూపించవచ్చు. బృహస్పతి, అంగారక గ్రహం మరియు కేతు గ్రహాలు 5వ ఇంటిపై పూర్తి ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగా కొన్ని అవాంఛిత పదార్థాలు మీ సంబంధంలో చోటు చేసుకోవచ్చు. అందువల్ల ఈ గ్రహాలు మీ ప్రేమ వ్యవహారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ఏదేమైనా మీ 8వ ఇంట్లో ఉన్నతమైన శుక్రుడు ఉండడం సన్నిహిత సంబంధాల స్థాపనను పెంచుతుంది మరియు పరిస్థితులు చివరికి మీకు అనుకూలంగా ఉంటాయి. వివాహిత స్థానికులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ 7వ ఇంట్లో రాజాగ్రహం సూర్యుడి ఉనికి మీ జీవిత భాగస్వామిలో అహంభావం గుర్తిస్తారు. అతడు ఆమె అతనిని ఆమెను పాటించమని బలవంతం చేయవచ్చు. ఇది ఉద్రిక్తతను కొద్దిగా పెంచుతుంది. చివరికి పరిస్థితి అదుపులో ఉంటుంది. తదుపరి కన్యారాశి గురించి తెలుసుకుందాము. మీ 6వ ఇంట్లో లూమినరీ గ్రహం చంద్రుడు సంచారం తీసుకోవడాన్ని చూడటం వలన వారం మీ కోసం కొంత బలహీనంగా ఉంటుంది. ఫలితంగా మీరు కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. ఆదాయ నిష్పత్తి బాగా పడిపోవచ్చు మరియు ఖర్చులు పెరుగుతాయి. అంటే మీ ఆర్థిక వ్యవస్థ వారంలో నిలబడటానికి మీకు సహాయపడకపోవచ్చు. వివిధ వాదనలు మరియు చర్చల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అతి త్వరలో మీ 7వ ఇంట్లో చంద్రుని సంచారం జరుగుతుంది. దీనివల్ల మీరు మీ వ్యాపార సంస్థలలో మంచి ఫలితాలను పొందుతారు. మానసికంగా మీరు స్థిరంగా ఉంటారు మరియు సంతృప్తికరంగా ఉంటారు. దేశీయ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మధ్యవారం సమయంలో మీ 8వ ఇంట్లో చంద్రుని సంచారం జరుగుతుంది. దీనివల్ల మీరు కొంత నష్టాలకు గురవుతారు. మీరు సురక్షితంగా ఉండాలనుకుంటే పెట్టుబడులు పెట్టకుండా ఉండండి. వారం ముగియగానే చంద్రుడు మీ 9వ ఇంటిలోకి వెళతాడు. దీనివల్ల మీ సామాజిక స్థితి పెరుగుతుంది. తండ్రి ఆనందాన్ని స్వీకరించే చివరిలో ఉంటారు. విజయం మీ అన్ని పనులను అనుగ్రహిస్తుంది. అదృష్టం బలపడుతుంది మరియు ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు సంతోషంగా మరియు సంతృప్తికరంగా ఉంటారు. మీ 8వ ఇంట్లో చెరికే శుక్రవారం సంచారంను ఈ వారం కూడా నిర్వహిస్తుందని పాఠకులు తెలుసుకోవాలి. ఈ సంచారము కొన్ని రహస్య విలాసాల ఆనందాలను ఆస్వాదించడానికి మీకు అర్హతను ఇస్తుంది. ఖర్చులు పెరుగుతాయి కానీ వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి మీ ఆదాయ ప్రవాహం సరిపోతుంది. అవాంఛిత ప్రయాణాలు చేయకుండా మిమ్మల్ని మీరు ఆపాలి. ఈ వారం సమయంలో అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇవ్వకపోవచ్చు. కన్యారాశి యొక్క ప్రేమ బలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమలు ఉన్న జంటలకు ఈ వారం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. మీ భాగస్వామితో గడపడానికి మీకు కొన్ని పూర్తి అవకాశాలు లభిస్తాయి. మీరిద్దరూ కలిసి కొత్త వ్యాపార సంస్థను ప్రారంభించాలని కూడా ప్లాన్ చేయవచ్చు. మీ ప్రియమైన వారితో గడిపిన మంచి పాత రోజులను కూడా మీరు గుర్తు చేస్తారు. మీరిద్దరూ ఒకరితో ఒకరు గడిపిన విలువైన క్షణాల గురించి మాట్లాడుతారు. మీరు వివాహం చేసుకుంటే వారపు మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వీనస్ గ్రహం మీ వైవాహిక జీవితంపై ఆశీర్వాదం ఇస్తుంది. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే కొన్ని మార్పులు వారం 2వ భాగంలో జరుగుతాయి. తదుపరి తులరాశి గురించి తెలుసుకుందాము. ఈ వారం మీ కోసం కొన్ని కొత్త బహుమతులు మరియు అవకాశాలను కలిగి ఉంది. మీ తెలివితేటల కారణంగా మీరు చాలా గొప్ప విజయాలు సాధించగలుగుతారు. అవి మిమ్మల్ని విజయాల శిఖరానికి తీసుకెళ్లడమే కాకుండా ఆర్థిక లాభాలను కూడా అందిస్తాయి. మీ 5వ ఇంట్లో చంద్రుడు సంచారం తీసుకుంటాడు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. విద్యా రంగంలో మంచి ఫలితాలు వస్తాయి. తరువాత చంద్రుని సంచారం మీ 6వ ఇంట్లో జరుగుతుంది. ఇది ఆర్థిక మరియు ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన విషయాలలో మీ శ్రద్ధ అవసరం. మీ చాలా పనులను పూర్తి చేసేటప్పుడు మీరు కూడా కష్టపడాల్సి ఉంటుంది. మీరు మీ అంచులను చాలా వరకు నెట్టవలసి ఉంటుంది మరియు మీ ప్రత్యర్థుల కారణంగా ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మధ్యవారం సమయంలో మీ 7వ ఇంట్లో చంద్రుని సంచారము జరుగుతుంది. పర్యవసానంగా కార్యాలయంలో మీ కోల్పోయిన గౌరవం లేదా గుర్తింపు మీ చేతుల్లోకి తిరిగి వస్తుంది. వారం ముగిసే సమయానికి చంద్రదేవ్ లేదా మూన్ గ్రహం మీ 8వ ఇంట్లో సంచారం తీసుకోవడాన్ని చూడవచ్చు. ఈ కారణంగా మీరు మీ యొక్క ఒక నిర్దిష్ట ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి మీ చట్టాలను సందర్శించవచ్చు. వారితో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ వారంలో
మీ ఏడవ ఇంట్లో శుక్రుడి సంచారం కూడా జరుగుతుంది. దీనివల్ల మీ సంయోగ జీవితం ద్వారా ఆనందం లభిస్తుంది. మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు మీ స్వంత ప్రయత్నాల వల్ల మీ జీవితానికి ఆనందాన్ని కలిగించవచ్చు మరియు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తి పట్ల ఆకర్షణను కూడా పెంచుకోవచ్చు. తులారాశి యొక్క ప్రేమ బలము ఇప్పుడు తెలుసుకుందాము. తులారాశి వారికి ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఈ వారం అనుకూలముగా ఉంటుంది. అయినప్పటికీ సూర్యుడు 5 వింటి సంచారము వలన మీరు కొన్ని మిశ్రమ ఫలితములను ఎదుర్కొనవలసి ఉంటుంది. కానీ బుధుడు యొక్క అనుకూల ప్రభావం వలన మీ మధ్య నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఇద్దరూ కలిసి మధురమైన క్షణములను గడుపుతారు. వైవాహిక జీవితం వారికి కూడా అనుకూలముగా ఉంటుంది. ఒకరినొకరు అర్థము చేసుకొనుట ద్వారా మీరు ఆనందముగా గడుపుతారు. ఎత్తుపలాలు ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి వాటిని అధిగమిస్తారు. తదుపరి వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. వారం ప్రారంభం కాగానే మీ కుటుంబ సభ్యుల గురించి చంద్రదేవ్ లేదా మూన్ గ్రహం మీ 4వ ఇంట్లో నివసిస్తుందని మీరు చింతిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు మీ పని ముందు సానుకూల ఫలితాలను పొందుతారు. అందువల్ల మీ ఆనందానికి హద్దులు తెలియవు. ఈ సమయంలో కుటుంబం చాలా మంది అతిథులను హోస్ట్ చేస్తుంది. ఈ వారంలో మీరు చాలా మందిని కలవడం చాలా సాధ్యమే. తరువాత మీ 5వ ఇంట్లో చంద్రుని సంచారం జరుగుతుంది. దీనివల్ల మీరు విద్యా రంగంలో మంచి ఫలితాలను పొందుతారు. అదృష్టం యొక్క మద్దతు పొందబడుతుంది. ఉన్నత విద్యకు సంబంధించి మంచి ఫలితాలు కూడా మీకు లభిస్తాయి. మీరు కళ మరియు సంస్కృతితో సంబంధాలు కలిగి ఉన్న ఏ విధమైన ప్రతిభను కలిగి ఉంటే అప్పుడు మీరు దాని సహాయంతో విజయవంతమైన ఆర్థిక వనరులను పొందవచ్చు. అతి త్వరలో మీ 6వ ఇంట్లో చంద్రుని సంచారము జరుగుతుంది. ఈ సమయంలో కఠినమైన కృషి మరియు అంకిత భావం తర్వాత మాత్రమే విజయం మీకు లభిస్తుంది. వారం ముగిసే సమయానికి మీ 7వ ఇంట్లో చంద్రుని సంచారం జరుగుతోంది. తత్ఫలితంగా మీ వ్యాపార సంస్థలపై విపరీతమైన లాభాలు కనిపిస్తాయి. మీ బంధువులు మీకు ఎంతో సహాయపడతారు మరియు వారు మీ విజయానికి కృషి చేస్తారు. మానసికంగా మీరు చాలా సంతృప్తికరంగా మరియు స్థిరంగా ఉంటారు. ఇది కాకుండా సాయంత్రం నక్షత్రం లేదా శుక్రవారం గ్రహం మీ 6వ ఇంటి గుండా కదులుతున్నట్లు కనిపిస్తుంది. మీ సామాజిక ఇమేజ్పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నందున ఆడవారితో వాదనలకు పాల్పడకుండా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. ప్రత్యర్థులు చురుకైన స్థితిలో ఉంటారు. అందువల్ల ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా తీసుకోవాలని మీకు సలహా ఇస్తారు. ఏదైనా విభేదాలు లేదా వాదనలలో భాగం కాకుండా ప్రయత్నించండి. వృశ్చిక రాశి యొక్క ప్రేమ బలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన విషయాల్లో వృశ్చిక రాశి వారికి అనుకూలముగా ఉంటుంది. శుక్రుడు 5 వింట సంచారము వలన మీకు పరిస్థితులు అనుకూలముగా ఉంటాయి. మీరు మీ ప్రియమైన వారి పట్ల ప్రేమానురాగాలను కలిగి ఉంటారు. మీ ప్రియమైన వారు కూడా మీ పట్ల అదే విధముగా ప్రవర్తిస్తారు. కాబట్టి మీ యొక్క ప్రేమ జీవితం ఆనందముగా మరియు ఆహ్లాదకరముగా కొనసాగుతుంది. వారము మధ్యలో శుక్రుడు 6 వింటి సంచారము వలన మీ యొక్క సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వైవాహిక జీవితం వారికి కూడా అనుకూలముగా ఉన్నది. మీ జీవిత భాగస్వామి మిమ్మలను ఆనందముగా ఉంచుటకు ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీ జీవిత భాగస్వామి ఆరోగ్యము పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించుట చెప్పదగిన సూచన. తదుపరి ధనుస్సు రాశి గురించి తెలుసుకుందాము. ఈ వారం ప్రారంభంలో చంద్రదేవ్ లేదా చంద్రుడు మీ 3వ ఇంట్లోనే ఉంటుంది. పర్యవసానంగా స్వల్ప దూర ప్రయాణాలను చేపట్టడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో మీరు ఆనందం పొందే చివరిలో ఉంటారు మరియు విజయం మీ పనులలో చాలా వరకు ఉంటుంది. మీరు మీతో బుట్టువుల నుండి బేషరతు మద్దతుని పొందుతారు మరియు మీ ధైర్య సాహసాలకు నీతివంతమైన సామర్థ్యాలలో పెరుగుదల ఉంటుంది. విలాసాలు మరియు సౌకర్యాల యొక్క సరసమైన వాటాకు చేర్పులు చేయబడతాయి. తరువాత చంద్రుడు అత్రి కుమారుడు మీ 4వ ఇంటికి వెళ్తాడు. దీనివల్ల మీ తల్లి పట్ల మీ అభిమానం పెరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తారు. ఈ సమయంలో మీరు ఇంటిలో శ్రావ్యమైన వాతావరణాన్ని మరియు దాని అందమైన సౌందర్యాన్ని నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ప్రొఫెషనల్ ముందు కాల వ్యవధి మీకు అనుకూలంగా ఉంటుంది. అతి త్వరలో మీ 5వ ఇంట్లో చంద్రుని సంచారం జరుగుతుంది. అయితే మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే మీ ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీ 5వ ఇంటి గుండా వెళ్లే వీనస్ సంచారంను కూడా నిర్వహిస్తోంది. తత్ఫలితంగా మీ స్నేహితులతో కలిసి పార్టీలకు హాజరయ్యే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. చివరిది కానీ మీ ఆదాయం యొక్క ప్రవాహం కూడా పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని స్థిరీకరిస్తుంది. ధనుస్సు రాశి యొక్క ప్రేమ బలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో ధనుస్సు రాశి వారికి ఈ వారం నిలకడగా ఉంటుంది.
గురుగ్రహ ప్రభావం వలన మీ యొక్క ప్రేమ జీవితం మరో దిక్కుగా ప్రయాణిస్తుంది. ఈ వారం మీ ప్రియమైన వారిని వివాహము చేసుకొనదలచిన మీరు దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకోవడానికి మీకు అనుకూలముగా ఉన్నది. తద్వారా మీ ఇద్దరి మధ్యన్న బంధము మరింతగా దృఢపడుతుంది. అంగారక మరియు రాహు యొక్క ప్రభావం వలన వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. అయినప్పటికీ గురు యొక్క ప్రభావం వలన మీరు ఈ సమస్యల నుండి తొందరలోనే బయటపడతారు. తదుపరి మకర రాశి గురించి తెలుసుకుందాము. రాశి చక్రం మకరానికి చెందిన స్థానికుల కోసం ఈ వారం చాలా సంపన్నంగా ఉంటుంది. అయితే మీ ఆర్థిక విషయాలపై మీరు నియంత్రణ కలిగి ఉండాలి. వారం ప్రారంభంలో మీ రెండవ ఇంట్లో చంద్రుని సంచారం జరుగుతుంది. అందువల్ల మీకు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి అవకాశాలు లభిస్తాయి. డబ్బు కూడా మీ చేతుల్లోకి ప్రవహిస్తుంది. తరువాత మీ మూడవ ఇంట్లో చంద్రుని సంచారం జరిగినప్పుడు మీ స్నేహితులతో గాలా సమయం గడపడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. మీరు వారితో కూడా ప్రయాణించవచ్చు. పనులను పూర్తి చేయడానికి తోబుట్టువులు కూడా మీకు సహాయం చేస్తారు. కానీ మీ ఖర్చులు వాటి వల్ల పెరుగుతాయి. మిడ్ వీక్ సమయంలో మూన్ గ్రహం యొక్క సంచారం మీ నాలుగవ ఇంట్లో జరుగుతుంది. ఈ కారణంగా మీ తల్లి మరియు జీవిత భాగస్వామి మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. పర్యవసానంగా మీ ఇంటిపై ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. గృహ ఖర్చులు పెరగవచ్చు కానీ మీరు ప్రశాంతంగా ఉంటారు. కార్యాలయంలో మీరు గొప్ప విజయాన్ని పొందుతారు మరియు మీరు మీ సహోద్యోగుల సహాయాన్ని కూడా పొందుతారు. వారం యొక్క నిశ్చయాత్మక దశలో మీ ఐదవ ఇంట్లో చంద్రుని సంచారము జరుగుతుంది. ఈ కారణంగా మీకు సంతానం యొక్క శుభవార్త అందించబడుతుంది. విద్యారంగంలో మీరు అనేక విజయాలపై మీ చేతులు వేయగలుగుతారు మరియు మీరు ఫైన్ ఆర్ట్స్ తో అనుబంధించబడిన కొన్ని కొత్త కార్యకలాపాలను చేతిలో పెట్టవచ్చు. మీ ఆదాయ ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ వారం మీ నాలుగవ స్థానంలో జరిగే శుక్రుని సంచారమును కూడా నిర్వహిస్తుంది. దీనివల్ల మీ విలాసాలు మరియు సౌకర్యాలు పెరుగుతాయి. మీరు మీ ఇంటి కోసం టీవీ, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్లు మరియు మరెన్నో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా మీకోసం మేకప్ ఉపకరణాలను కొనుగోలు చేయడంలో మీరు మీ వనరులను కూడా సేకరించవచ్చు. మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. మీ దేశీయ రంగంతో పాటు మీ వృత్తి జీవితంలో ఆనందం మరియు సంతృప్తి ఉంటుంది. మకర రాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో మకర రాశి వారికి కొంత అనుకూలముగా ఉంటుంది. మీరు ఉల్లాసముగా మరియు ఆనందముగా ఉంటారు. మీ యొక్క ప్రియమైన వారిని మీరు ఆనందముగా ఉంచుతారు. అయినప్పటికీ ఏదైనా అతిగా చేయుట వలన కొంత ఇబ్బందులు సృష్టించవచ్చును. వైవాహిక జీవితం వారికి కూడా అనుకూలముగా ఉన్నది. మీ భాగస్వామి మిమ్ములను అర్థము చేసుకుంటారు. మీరు వారిని అర్థము చేసుకొనవలెను. ఇలా చేయుట వలన మీ యొక్క వైవాహిక జీవితం మృదువుగా మరియు సున్నితముగా ఉంటుంది. తదుపరి కుంభరాశి గురించి తెలుసుకుందాము. ఈ వారం మీకోసం ఒక అసౌకర్య గమనికతో ప్రారంభమవుతుంది. ఏదైనా నిర్ణయానికి రావడం మీకు కష్టంగా ఉన్నప్పుడు సహనాన్ని పాటించాలని సలహా ఇస్తారు. వారం ప్రారంభంలో చంద్రుడు మీ అధిరోహణ ఇంట్లో ఉండిపోతాడు మరియు శనివారం దేవ్ లేదా శనివారం గ్రహం కూడా మీ పన్నెండవ ఇంట్లో సంచారం తీసుకుంటుంది. పర్యవసానంగా మీ ఆరోగ్యం తక్కువ ఉత్సాహంతో ఉంటుంది. మీరు ప్రమాదంలో గాయపడే అవకాశాలు ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తారు. మానసికంగా కూడా మీరు కొంత బలహీనంగా ఉండవచ్చు. తరువాత చంద్రుడు మీ రెండవ ఇంటికి వెళ్తాడు. ఈ కాలంలో మీరు చర్చలు మరియు వాదనలలో విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు పాక్షిక మొత్తం మీ ఒడిలోకి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది. మిడ్ వీక్ సమయంలో మీ మూడవ ఇంట్లో చంద్రుని సంచారం జరుగుతుంది. ఈ సమయంలో మీరు బహుళ ప్రయాణాలకు అవకాశాలు పొందుతారు. మీరు ప్రయాణాలకు దూరంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ అవి భవిష్యత్తు విజయానికి తలుపులు తెరుస్తాయి. వారం ముగిసే సమయానికి మీ నాలుగవ ఇంట్లో చంద్రుడి ఉనికి కనిపిస్తుంది. అందువల్ల మీ దేశీయ ముందు ఆనందం ఉంటుంది. తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ మూడవ ఇంట్లో జరిగే శుక్రుని సంచారం గురించి ఇప్పుడు మాట్లాడుదాం. పర్యవసానంగా మీరు చాలా ఆనందకరమైన ప్రయాణాల్లో పాల్గొంటారు మరియు ఈ కాలంలో కొత్త స్నేహితులను సంపాదించడానికి అవకాశాలు కూడా పొందుతారు. కుంభరాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. కుంభరాశి వారికి ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు అంగారక మరియు కేతు గ్రహ ప్రభావం వలన మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. రాహు యొక్క ప్రభావం కూడా మీకు ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. కానీ గురు యొక్క ప్రభావం అనుకూలముగా ఉండుట వలన మీ మధ్య చెలరేగిన గొడవలు కొంత సద్దుమణుగుతాయి. మీరు సమతూకంగా వ్యవహరించుట మంచిది. వైవాహిక జీవితంలో కూడా ఇద్దరి మధ్య గొడవలు సంభవిస్తాయి కానీ గురుగ్రహ ప్రభావం వలన మీ యొక్క సమస్యలు పరిష్కరింపబడి మీ భాగస్వామితో ఆనందముగా గడుపుతారు. తదుపరి మీన రాశి గురించి తెలుసుకుందాము.
ఫిబ్రవరి 4వ వారములో చంద్రుడు మీన రాశిలో 12, 1, 2, 3 వింత సంచరిస్తాడు. ప్రారంభములో చంద్రుడు 12 వింత సంచరిస్తాడు. ఈ స్థానము సహజముగానే మీ యొక్క ఖర్చులను తెలియచేస్తుంది. కావున ఈ సమయంలో మీ యొక్క ఖర్చులు పెరుగుతాయి. మీరు అనారోగ్య సమస్యలు అనగా దగ్గు, జలుబు వంటి వాటితో మీరు ఇబ్బందులు పడే అవకాశముంది. చంద్రుడు తరువాత మీ యొక్క లగ్న స్థానములో సంచరిస్తాడు. మీ యొక్క వృత్తులలో మీరు ఇంక్రిమెంట్ సాధించే అవకాశమున్నది. మీ యొక్క మనసు ప్రశాంతముగా ఉంటుంది. తద్వారా మీ యొక్క పనులను మీరు శ్రద్ధతో పూర్తి చేస్తారు. వారము మధ్యలో చంద్రుడు 2 వింత సంచరిస్తాడు. మీరు వివాహాది శుభ కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. వారాంతములో చంద్రుడు 3 వింత సంచరిస్తాడు. ఈ సమయములో మీ యొక్క తోబుట్టువుల పట్ల జాగ్రత్త అవసరము. మీరు మంచి ప్రదేశాలకు విహారయాత్రల కొరకు వెళతారు. దీనితో పాటుగా శుక్రుడు మీ యొక్క 2 వింత సంచరిస్తాడు. ఫలితముగా మీరు అలంకారిక నైపుణ్యాల వైపు ఆసక్తిని కనపరుస్తారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. తద్వారా మీ యొక్క తోబుట్టువులకు సహాయ సహకారములు అందిస్తారు. కుటుంబములో మీ యొక్క పేరు వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులు మీ పట్ల సంతృప్తిగా మరియు ఆనందముగా ఉంటారు. మీ నరాశి యొక్క ప్రేమ ఫలము ఇప్పుడు తెలుసుకుందాము. ప్రేమకు సంబంధించిన వ్యవహారములలో మీ నరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి. శనివారం మరియు అంగారకుని 5 వెంటి సంచార ప్రభావం వలన మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య మనస్పర్ధలు సంభవించే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వారితో బయటకి వెళ్లాలి అనుకునే ప్రణాళికలు ఏమైనా ఉంటే వాటిని వాయిదా వేసుకునుట చెప్పదగిన సూచన. మీ ప్రియమైన వారితో వీలైనంత తక్కువ మాట్లాడండి. వారము మధ్యలో మాత్రం పరిస్థితులు సర్దుకుంటాయి. వైవాహిక జీవితం వారి విషయానికి వస్తే వీరికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి మీకు అనుకూలముగా ఉంటారు. ఇద్దరు కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు లేక భేదాభిప్రాయములు సంభవించే అవకాశమున్నది. కావున జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. మీ భాగస్వామి అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉన్నది. కావున వారిని జాగ్రత్తగా చేసుకొనుట చెప్పదగిన సూచన.